హాయ్ గైస్, ఐఎమ్ బన్నీ సందీప్. ఐఎమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియో ఏంటి అంటే బన్నీ అన్న లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ గురించి, అంటే బన్నీ అన్న ఫ్యామిలీ, ఏజ్ అండ్ కార్స్, హౌస్ అండ్ బన్నీ అన్న ఒక్కొక్క మూవీకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటాడు అండ్ బన్నీ అన్న నెట్వర్క్. సో ఇలా బన్నీ అన్న గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గైస్, బన్నీ అన్న ఫుల్ నేమ్ వచ్చేసి అందరు తెలిసిందే, అల్లు అర్జున్. ఇంకా బన్నీ అనే నిక్ నేమ్స్ చాలామంది పిలుస్తారుగా. సో నిక్ నేమ్స్ వచ్చేసి బన్నీ అండ్ స్టైలిష్ స్టార్ అండ్ ఐకాన్. సో బన్నీ అనే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5 April 1983. సో బన్నీ అనే పుట్టింది ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడులో. సో గైస్, ఇంకా బన్నీ అన్న ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూద్దాం. బన్నీ అన్న చదువుకున్న స్కూల్ వచ్చేసి సెయింట్ మేరీ ప్యాట్రిక్ స్కూల్ ఇన్ చెన్నై. చెన్నైలో చదువుకున్నాడు స్కూల్ వచ్చేసి. కాలేజ్ వచ్చేసి ఎంఎస్ఆర్ మాగుంట సుబ్బారామరెడ్డి కాలేజ్ ఇన్ హైదరాబాద్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీబీఏ, బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్టర్ కంప్లీట్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి బన్నీ అన్న ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం. సో బన్నీ అన్న ఫాదర్ నేమ్ అందరూ తెలిసింది, అల్లు అరవింద్ గారు, ఫిలిం ప్రొడ్యూసర్. నెక్స్ట్ బన్నీ అన్న మదర్ నేమ్ వచ్చేసి అల్లు నిర్మల. బన్నీ అన్నకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అల్లు శిరీష్ అండ్ అల్లు వెంకటేష్. అల్లు శిరీష్ వచ్చేసి అందరూ తెలిసిందే హీరో. వెంకటేష్, అల్లు వెంకటేష్ వచ్చేసి ఎవరికి మ్యాక్సిమం ఎవరికి తెలియదు, ఈ మధ్య తెలుస్తుంది. యాక్చువల్లీ బన్నీ అన్నకి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అన్న ఉన్నాడు అని ఎవరు తెలియదు, రీసెంట్గా చాలామంది తెలిసింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేస్తున్నాడు కదా. ఇంకా బన్నీ అన్న మ్యారేజ్ డేట్ వచ్చేసి 6 March 2011 మ్యారేజ్ అయింది అల్లు అర్జున్కి. సో బన్నీ వాళ్ళ వైఫ్ నేమ్ వచ్చేసి అల్లు స్నేహారెడ్డి. అండ్ బన్నీ అనేకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, సన్ నేమ్ వచ్చేసి అల్లు అయాన్, డాటర్ నేమ్ వచ్చేసి అల్లు అర్హ. సో గైస్, నెక్స్ట్ ఇంకా బన్నీ అనే కెరియర్ డీటెయిల్స్ గురించి చూద్దాం. బన్నీ అన్న ఫస్ట్ మూవీ 2003 వచ్చింది, గంగోత్రి మూవీ. ఆ మూవీతో అందరికీ పరిచయం అయ్యాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, గంగోత్రి మూవీతో. సో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే 1986 స్వాతి ముత్యం మూవీలో నటించాడు బన్నీ అన్న. ఇంకా 2001 చిరంజీవి గారి డాడీ మూవీలో బన్నీ అన్నకి, బన్నీ అన్న డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్తో, ఇష్టంతో ఆ మూవీలో అవకాశం ఇచ్చారు బన్నీ అన్నకి డాడీ మూవీలో. సో బన్నీ అన్న గంగోత్రి మూవీతో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఒక్కొక్క మూవీతో డిఫరెంట్ మూవీస్ తీసుకుంటూ డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ పెట్టి డిఫరెంట్ ఉండే, మనందరూ తెలిసిందే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క లుక్స్ కానీ, లేదంటే బాడీ లాంగ్వేజ్, లేదంటే లుక్స్, ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్క మూవీకి ఇంకొక మూవీతో సంబంధం లేకుండా అంత హార్డ్ వర్క్ చేసుకుని డెడికేషన్ పెట్టి అందరికి, మనందరూ తెలిసిందే, అది మనం చూస్తున్న ఒక్కొక్క మూవీ ఎంత డిఫరెంట్ ఉండో మనందరూ తెలిసిందే, అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసు మనందరికీ. వీడారా హీరో అనే రేంజ్ నుంచి వీర్రా హీరో అనే రేంజ్కి తెచ్చుకున్నాడు బన్నీ అన్న. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత డెడికేషన్ పెట్టి ఉంటాడు మూవీస్ మీద, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు బన్నీ అన్న. బన్నీ అన్న ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడతాడు సెట్లో. ఒక షార్ట్ ఒకే అయినా కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ షార్ట్ ఇంకా బాగా వచ్చేవారు చేస్తాడు బన్నీ అన్న. ఎందుకంటే ఫ్యాన్స్ మూవీ చూసి కాలర్ ఎగిరేసుకొని బయటికి రావాలి, అరే నా హీరో ఇలా, నా హీరో ఇంత మంచి సినిమా తీశాడు అని చెప్పి చెప్పుకోవడానికి, ఫ్యాన్స్ని హ్యాపీగా ఫీల్ చేయడానికి చాలా కష్టపడతాడు బన్నీ అన్న, అది అందరు తెలిసిందే. బన్నీ అని ఇన్స్పిరేషన్గా తీసుకున్న పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు. బన్నీ అనే గురించి ఎంత చెప్పినా తక్కువే, అది మాటల్లో సరిపోదు, అది మనందరూ తెలిసిందే. సో ఇంకా బన్నీ అన్న ఫస్ట్ మూవీ గంగోత్రి రెమ్యునేషన్ ఎంత తీసుకున్నా అంటే 8 lakh తీసుకున్నాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరైనోడు బ్లాక్ బస్టర్ అయింది కదా మూవీకి, దానికి 32 crore తీసుకున్నాడు. సో నెక్స్ట్ ఇంకా అలా వైకుంఠపురంకి 36 crore తీసుకున్నాడు.
సో నీకు ఇంకా రీసెంట్ మూవీ పుష్పకి హై రెమ్యునేషన్ తీసుకున్నాడు, 40 crores ప్లస్ తీసుకున్నాడు. అన్ని క్రోర్స్ తీసుకున్నా అంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అది మీరు అర్థం చేసుకోండి. 40 crores అంటే మామూలు విషయం కాదు, అంతకి అంత వర్క్ ఉంటుంది వాళ్ళకి. మనకి 40 crores అనిపిస్తుంది కానీ దానికి అంత హార్డ్ వర్క్ ఉంటుంది, అంత అదంతా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అరే 40 crores అని అనుకుంటా కానీ వాళ్ళకు ఉన్న కష్టం మామూలుగా ఉండదు. అక్కడ ఉండి చూస్తే అర్థమవుతుంది. నేను కొన్ని కొన్ని చూసిన కాబట్టి చెప్తున్నాను నేను సెట్లో షూటింగ్లలో. సో ఎవరి వర్క్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకు వర్క్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో ఇంకా బన్నీ అన్న కార్ డీటెయిల్స్ అండ్ బన్నీ అన్న దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి సో అవేంటో చూద్దాం. సో బన్నీ కార్స్ డీటెయిల్స్ చూసారు కదా. సో నెక్స్ట్ బన్నీ హౌస్ డీటెయిల్స్. సో బన్నీ హౌస్ జూబ్లీల్స్లో ఉంటుంది, ఎవరికైనా పెద్దమ్మ టెంపుల్ దగ్గర. ఎవరికైనా బన్నీ హౌస్ తెలియకుంటే నేను వై టు అల్లర్జున్ హౌస్ అని చెప్పేసి వీడియో తీశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఉంటే ఇల్లు మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది, లోపల మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది, బయట బాగుంటుంది. నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళిన బర్త్డే రోజు ఒకసారి ఇంట్లో కలిసిన నేను బన్నీ అన్నయ్య కలిసిన ఇంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి బన్నీ అన్నయ్యకి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇది బైక్ మీద ఫొటోస్ దిగి చూడండి, ఇది అక్కడే ఫామ్ హౌస్లోనేది, అది అడ్రస్ చెప్పకూడదు. ఫామ్ హౌస్ మాత్రం మామూలుగా ఉండదు. నేను 1-2 times చూసిన అది, అంటే బయట నుంచి చూసిన, లోపలికి ఏమి వెళ్ళలే. చాలా గ్రీనరీతో బాగుంటుంది. సో నెక్స్ట్ బన్నీ అనే ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్క్ చూద్దాం. అన్ని మూవీస్కి రెమ్యునేషన్ చెప్పలేదు అనుకుంటారేమో. సో అన్నీ అదే రేంజ్లో ఉంటాయి, కొన్ని ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. సో గైస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, ఏం తిట్టుకోకండి. సో గైస్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను మన ఛానల్కి. సో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే గుర్తు చేయండి, ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్లో చెప్పండి, మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన. సో ఇంకా ఇంతే గాయస్, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను, మంచి మంచి వీడియో తీస్తా బన్నీ అన్న గురించి, లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో బన్నీ అన్న డీటెయిల్స్ గురించి ఏదైనా సంథింగ్ ఏదైనా కామెంట్ చేయండి, చూసి ఆ వీడియో చేస్తాను నేను. యాక్చువల్లీ వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్న వీడియోస్, బట్ ట్రై చేస్తున్నా మ్యాక్సిమం చేస్తా వీడియోస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బన్నీ అన్న. ఒకసారి కింద కామెంట్లో జై బన్నీ అని వేసుకుంటే కామెంట్ బాక్స్ పగిలిపోవాలి. వేసుకోండి అందరు కలిసి, వేసుకోండి నన్ను వేసుకోండి కాదు, కామెంట్ బాక్స్లో జై బన్నీ అని వేసుకోండి.